పరిస్థితి తనని రెండు సార్లు గెలిపించి మంత్రి పదవి ఇచ్చిన జగన్ కు పాదాభివందనం అన్నారు రోజా. ఏ శాఖ ఇచ్చినా తనకు ఓకే అన్నారు. జగన్ టీమ్ లో ఉంటే చాలన్నారు రోజా. చాలా హ్యాపీగా ఉంది జగన్ గారు. ఈ రోజు నాకు తన క్యాబినెట్ లో మంత్రిగా ఇవ్వడం అనేది జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు అసెంబ్లీలోకే రాకూడదని చెప్పారు. కానీ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేయడమే కాకుండా ఈ రోజు మహిళా పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మహిళల కోటాలో తన చెల్లెలుగా గౌరవించి అభిమానించి నాకు ఎప్పుడు అండగా ఉన్న జగన్ అన్న ఈ రోజు క్యాబినెట్ లోకి తీసుకోవడం అనేది ఆయనకి పాదాభివందనాలు. పాపులర్ డిమాండ్ అంటే మీకు హోమ్ మంత్రిత్వ శాఖ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తుంది. శాఖ నేను ఆలోచించలేదండి. జగన్ అన్న క్యాబినెట్ లో ఉంటే జగన్ అన్న చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్న ఆశ నెరవేరింది. ఏ శాఖ ఇచ్చినా జగన్ అన్నకు మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉండి నా కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చి చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అంతే జరుపుకోవాలనుకుంటున్నాం. న్యాయం చేశారు, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఆయన న్యాయం చేశాం, మేము న్యాయం చేస్తాం, మేడం న్యాయం చేస్తుంది, ఇచ్చిన పదవికి న్యాయం చేస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా మంది వైబ్రెంట్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ షీఈ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ సో. చాలా చాలా హ్యాపీగా ఉంది జగన్ గారు. ఈ రోజు నాకు తన క్యాబినెట్ లో మంత్రిగా ఇవ్వటం అనేది జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు అసెంబ్లీలోకే రాకూడదని చెప్పారు. కానీ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేయడమే కాకుండా ఈ రోజు మహిళా పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మహిళల కోటాలో తన చెల్లెలుగా గౌరవించి అభిమానించి నాకు ఎప్పుడు అండగా ఉన్న జగన్ అన్న ఈ రోజు క్యాబినెట్ లోకి తీసుకోవడం అనేది ఆయనకి పాదాభివందనాలు. పాపులర్ డిమాండ్ అంటే మీకు హోమ్ మంత్రిత్వ శాఖ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తుంది. శాఖ నేను ఆలోచించలేదండి. జగన్ అన్న క్యాబినెట్ లో ఉంటే జగన్ అన్న చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్న ఆశ నెరవేరింది. ఏ శాఖ ఇచ్చినా జగన్ అన్నకు మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉండి నా కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది జగన్ గారు. ఈ రోజు నాకు తన క్యాబినెట్ లో మంత్రిగా ఇవ్వటం అనేది జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు అసెంబ్లీలోకే రాకూడదని చెప్పారు. కానీ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేయడమే కాకుండా ఈ రోజు మహిళా పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మహిళల కోటాలో తన చెల్లెలుగా గౌరవించి అభిమానించి నాకు ఎప్పుడు అండగా ఉన్న జగన్ అన్న ఈ రోజు క్యాబినెట్ లోకి తీసుకోవడం అనేది ఆయనకి పాదాభివందనాలు. పాపులర్ డిమాండ్ అంటే మీకు హోమ్ మంత్రిత్వ శాఖ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తుంది. శాఖ నేను ఆలోచించలేదండి. జగన్ అన్న క్యాబినెట్ లో ఉంటే జగన్ అన్న చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్న ఆశ నెరవేరింది. ఏ శాఖ ఇచ్చినా జగన్ అన్నకు మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉండి నా కుటుంబానికి మంచి పేరు